ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా త్రిపురండియా పట్టుకుంది ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నమస్కారాన్ని మారుమోగుతుంది రామ్ చరణ్లు మరియు ఎన్టీఆర్ కలిసి మల్టీస్టార్ సినిమాగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఈ రోజు విడుదల అయింది ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాలలో బెనిఫిట్ షోలు స్పెషల్ షోలు పడ్డాయి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినిమా చూసేందుకు థియేటర్లకు బారులు తీరారు దాంతో దేశంలోని ప్రధాన నగరాలలో అభిమానుల సందడి భారీ స్థాయిలో ఉంది ముందు నుంచి కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సినిమా తొలి రోజు ఎంత కలెక్షన్లను చేస్తుందోనని ట్రెండ్ వర్గాలలో పెద్ద చర్చ జరుగుతుంది అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించి కొద్ది రోజుల వరకు అన్ని టికెట్లు కూడా బుక్ అయిపోయాయి రికార్డు స్థాయిలో టికెట్లు హార్ట్ కేకులు అమ్ముడుపోయాయి దీంతో రిలీజ్కు ముందే ఆర్ఆర్ఆర్ చిత్రం భారీ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఇక తొలి రోజు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు ట్రెండ్ అనాలిస్టు రమేష్ చాలా అంచనా ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు వసూలు చేస్తుందని ఓపెనింగ్ డే బాక్సాఫీస్ కలెక్షన్లు ఎక్కువగా తెలంగాణ ఏపీ నుంచి వస్తాయని అంచనా వేశారు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెరగడం దాదాపుగా తొంభై ఐదు శాతం థియేటర్లలో సినిమా ప్రదర్శించడం స్టార్ తరగిన నేపథ్యంలో వంద నుంచి నూట పది కోట్ల కలెక్షన్లు వస్తాయని తెలుస్తుంది ఓవర్సీస్లో కూడా ఆర్ఆర్ మంచి కలెక్షన్లను రాబట్టవచ్చని అంచనా వేశారు వరల్డ్ వైడ్గా మొత్తము ఫస్ట్ డే కలెక్షన్లు గమనిస్తే బహుబలి రికార్డును బ్రేక్ చేస్తున్నది అని అంటున్నారు సినీ విశ్లేషకులు గతంలో బహుబలి ఫస్ట్ డే కలెక్షన్లు వంద కోట్ల నుండి నూట ఇరవై కోట్లు రాబట్టింది ఇప్పుడు త్రిపుల్ ఆర్ఆర్ రెండు వందల కోట్ల నుండి రెండు వందల యాభై కోట్ల కోట్ల కలెక్షన్లను రాబడుతుంది బహుబలి రికార్డు బ్రేక్ అయినట్లు చెబుతున్నారు